మీడియా మిత్రులకు మరియు సత్యవతి రాథోడ్ గారికి, ఉమ్మక్క గారికి అందరికీ నమస్కారం తెలియపరుస్తాను. మీ అందరూ తెలిసి ఇవాళ సోషల్ మీడియాలో ఏదైతే సురేఖ గారి మాటలు అవన్నీ చూసినాక విన్నాక ఒక మహిళగా నాకు చాలా సిగ్గు అనిపించింది. ఎందుకంటే సురేఖ గారు చాలా సీనియర్ నాయకులు, చాలామంది మహిళలందరూ కూడా ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ కేటీఆర్ గారికి స్వతహా కూడా మహిళలంటే మంచి గౌరవం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టానుసారంగా, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళకు కావచ్చు, వాళ్ళ రాష్ట్ర నాయకులు కావచ్చు, ఒక అలవాటు అయిపోయింది. ఎందుకంటే మాటి మాటికి కేటీఆర్ గారి పేరు రాగానే సినిమా ఇండస్ట్రీ ఉన్న మహిళలందరినీ బజార్కి ఇచ్చి, వాళ్ళ కుటుంబాలను బజార్కి ఇచ్చి, వాళ్ళ కుటుంబాలు చిచ్చు పెట్టే విధంగా పూర్తి స్థాయి మాట్లాడుతూ చాలా సిగ్గు చేయటం. మాటి మాటికి నాగచైతన్యను, సమంతను, లేకపోతే నాగార్జునను, వాళ్ళ కుటుంబాలను ఎన్నిసార్లు రోడ్ల పాలు తీసుకొస్తూ ఉంటారు. ఎంత సిగ్గుచేటు చెప్పండి మీరు మాట్లాడుతున్న మాటలు. నీ మాటలు సురేఖమ్మ, నువ్వు మాట్లాడి నువ్వు చాలా సీనియర్ నాయకులు, నువ్వు మంత్రి అనే ఒక అహంకారంతో ఒక మహిళవి ఉండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరి పట్ల చాలా, అంటే చాలా చీప్గా తీసేస్తూ, అంటే సినిమాలో పోయే ప్రతి మహిళలు కూడా ఒక వేరే వ్యవహారంతో ఉంటానే విధంగా చాలా చండాలంగా మాట్లాడుతూ చాలా సిగ్గుచేటు. ఏదైతే సురేఖ గారు కేటీఆర్ గురించి అడ్డగోలు, అంటే మీరు కేటీఆర్ గారు ఫినాయిల్తో కడగాలి, యాసిడ్ పోసి కడగాలి మీ నోర్లు, యాసిడ్ పోసి కడగాలి ఖచ్చితంగా. అనవసరంగా మీరు అందరి కుటుంబాలను రోజు రోడ్డు నడుస్తూ ఉన్నారు. సురేఖమ్మ, మీరు కేటీఆర్ గురించి విమర్శించే ముందు, ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు ప్రతి గల్లీ గల్లీ కాలి కాలి ఇంటింటికి వెళ్ళి అయితే హైదరాబాద్ ద్వారా మూసీ రివర్లో ఇబ్బంది పడుతున్న అక్కడ కూలుస్తున్న ఇళ్ళ గురించి కుటుంబాలని వాళ్ళని అందరినీ పరామర్శిస్తూ ఉంటే వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ పూర్తిగా హైదరాబాద్ అయితే మొత్తం మట్టి కాలిపోయిందని చెప్పి వాళ్ళు తెలిసిపోయింది. తెలిసినాక ఏంది, ఏ విధంగా ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి సురేఖ గారిని, సీతక్క గారిని వారి ముందు తీసుకొచ్చి సీన్లో తీసుకొచ్చి దీన్ని పూర్తిగా పండగ ముందు డైవర్ట్ చేయడానికి, అంటే కనీసం బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేని దీనస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇవంతా డైవర్ట్ చేయడానికి ఇవాళ ఏదైతే సురేఖ గారు మాట్లాడుతున్నారో ఖబర్దారు సురేఖ గారు, ఊరుకునేది లేదు, మేము ఊరుకుచ్చి కొట్టాల్సి వస్తుంది. మీరు ఏదైతే కేటీఆర్ గురించి విమర్శించే ముందు ఇంకొకసారి అటువంటి మాట్లాడితే అసలు ఊరుకునేది లేదు. ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. మీ మీద పరువు నష్టం దావా వేసే ఖచ్చితంగా తీరుతాం. ఎందుకంటే మీరు విమర్శించే ముందు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది, మొన్న బుచ్చ ఒక కుటుంబం ఒక ఆమె సూసైడ్ చేసుకుంది, నిండు గర్భిణులు, చాలామంది మహిళలు రోడ్డున పడి, చిన్నపిల్లలైతే రాళ్ళు రాళ్ళు కూడా పేర్కొంటూ ఇల్లు ఎట్లా కడతామా అని బాధపడుతూ అటువంటి కుటుంబాలు పడ్డ మహిళల కుటుంబాలకి అటువంటి ఓదార్చండి. మీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి హైదరాని ఆపి మహిళా కుటుంబాలను నిలబెట్టే పని చేయండి తప్ప అనవసరంగా రాద్ధాంతం చేసి అనవసరమైన మాటలు మాట్లాడితే మీ నాలుక చీరుస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ తెలియపరుస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఎలక్షన్ల ముందు మహిళల్ని ఎక్కువ ముందు పెట్టి 2500 ఇస్తామంటారు, పెన్షన్లు పెంచుతామంటారు, రుణమాఫీ అంటారు. రుణమాఫీ పూర్తి చేయకుండానే సీన్లో హైదరాబాద్ పట్టుకొస్తుంది. వరదలు ఎప్పుడైతే మొన్న వరదలు వచ్చినాయి, అమ్మ మీరు మా వరంగల్ మా మహబూబాబాద్ జిల్లాలో కనీసం మీ మహిళలు ఎన్నో మహిళా కుటుంబాలు రోడ్లో పడ్డాయి, ఇళ్ళు మునిగిపోయినాయి, మా తండాలు ఎప్పుడైనా వచ్చి చూసిన రథాలి మీరు. కానీ అనవసరంగా ఇవాళ మిమ్మల్ని ఎవరో విమర్శించండి, మిమ్మల్ని విమర్శించి సోషల్ మీడియాలో తప్పు పెట్టిన వాళ్ళగా మీరు కఠిన చర్యలు తీసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి ఎవరు అడ్డు కాదు. మహిళల గురించి ఎవరు కూడా విమర్శించే రాదు, ఎవరు ఫేస్బుక్లో ఎవరిని ఫేస్బుక్లో అడుగులు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు దాన్ని ఒకదాన్ని సీన్ తీసుకొచ్చి కాగితం ముందు పెట్టుకొని ఏదో యాక్టింగ్ చేసుకుంటా అనవసరంగా కేటీఆర్ యొక్క పరువు యొక్క పోయే విధంగా మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు. మీరు బాజాబ్తో క్షమాపణ కోరాలని కోరుతా ఉన్నాం. మేము ఇంకోసారి మాట్లాడితే మీ నాలుక చీస్తామని చెప్పేసి కొండ సీరకాన్ని తెలియవస్తా ఉన్నాం.